నమస్తే శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం దుబాయ్ యుఏఈలో నివసిస్తున్న వాఘేలా గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు శ్రీ భగవాన్ మా ఇంట్లో తమ దైవీక ఉనికిని అనుభూతి చెందేలా చేశారు ముంబైలోని మా ఇంట్లో అద్దెకు నివసిస్తున్న అతనిని ఎన్నిసార్లు అడిగి లెక్కలేనన్నిసార్లు గుర్తు చేస్తున్నప్పటికీ మూడు నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేదు ప్రతి ప్రయత్నం విఫలమైంది నిన్న ఉదయం ప్రార్థనా సమయంలో నేను శ్రీ భగవాన్తో ఈ విషయంలో జోక్యం చేసుకోమని ఇప్పటి వరకు తనను అభ్యర్థించలేదు అని చెప్పాను కానీ ఇప్పుడు వారు సమస్యను పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను తరువాత నేను నా రోజువారి పనుల్లో మునిగిపోయాను కానీ శ్రీ భగవాన్ నా విన్నపాన్ని పూర్తి చేయడం కోసం పనిని ప్రారంభించారు మధ్యాహ్నానికి అప్పటి వరకు స్పందించని ఏమాత్రము పట్టించుకొని మా అద్దెదారు నా ఖాతాలో రెండు నెలల అద్దెను జమ చేశాడు ఎల్లప్పుడూ మాతోనే ఉంటూ మేము చేసే ప్రతి ప్రార్థనను నెరవేరుస్తున్న ప్రియమైన శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మా భగవానులకు మా ధన్యవాదాలు మా సమస్యను వెంటనే పరిష్కరించి మాకు మరలా మనశ్శాంతిని ప్రసాదించారు ఎప్పటికీ మీ పాదపద్మాల పద్మాల చింతనే ఉంటాము శ్రీ అమ్మా భగవాన్